అరటిపళ్ళు రివర్స్లో మాత్రమే ఎందుకు పెరుగుతాయి? చీమలు లైన్లోనే వెళ్ళటానికి కారణం ఏమిటి? ఇంకా భూకంపాల గురించి పాములకు ఎన్ని రోజుల ముందు తెలుస్తుంది? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం రోజు మార్నింగ్ లేవగానే చేసే పని ఏంటంటే బ్రష్ చేయడం. అలా ఒక మనిషి తన జీవిత కాలంలో 38 రోజులు కేవలం బ్రష్ చేయడానికి మాత్రమే కేటాయిస్తాడట. చంద్రుడి మీద మొదట కాలు పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ చంద్రుడి మీద మొదట మూత్రం పోసింది ఎవరు అన్న విషయం చాలా మందికి తెలియదు. అతని పేరే బజ్ ఆల్డ్రిన్. బజ్ ఆల్డ్రిన్ అనే ఆస్ట్రోనాట్ మొదట చంద్రుడి మీద మూత్రం పోసిన మనిషిగా 1969లో ఈ రికార్డ్ని క్రియేట్ చేశాడు. క్యారెట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదంటారు కదా, అలాగని క్యారెట్స్ బాగా ఎక్కువగా తిన్నారంటే మన శరీరం రంగు ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. రోజుకి ఒక్క 10 క్యారెట్లు కొన్ని వారాల పాటు తిన్నారంటే రంగు మార్పు కూడా మొదలవుతుంది. కాబట్టి ఏదైనా లిమిట్లో తినడం మంచిది. ప్రపంచంలో మొదట అలారం క్లాక్ 1787లో కనిపెట్టారు. అది కనిపెట్టినప్పుడు అలారం టైం ఫిక్స్డ్గా తెల్లవారుజామున 4 మాత్రమే వచ్చేదట. అది అలా ఫిక్స్డ్గా కాకుండా ఎప్పుడైనా అలారం పెట్టేలా తయారు చేయడానికి వారికి 100 సంవత్సరాలు పట్టింది. అలా ఇప్పుడు మనం ఏ టైంలో అయినా అలారం పెట్టుకోగలుగుతున్నామంటే దాని వెనుక 100 ఏళ్ల శ్రమ దాగి ఉంది. పాండాలు చూడడానికి ఎంత క్యూట్గా ఉంటాయో అంతే తెలివైనవి కూడా. చాలా పాండాలు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు యాక్ట్ చేస్తూ ఉంటాయి. అలా చేయడానికి గల కారణం అవి జూలో వాటికి మంచి ఆహారం, సెపరేట్ గది, ఇంకా ఏసీ కూడా ఇస్తారు పాండాలు ప్రెగ్నెన్సీ అని తెలిస్తే. అందుకోసం వల్ల పాండాలన్నీ ప్రెగ్నెన్సీ వచ్చినట్లు చాలా వరకు యాక్ట్ చేస్తాయి. అందరూ జీవితంలో సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ చీరోఫోబియా ఉండే వ్యక్తులు మాత్రం సంతోషంగా ఉండటానికి భయపడతారు. వారికి కొద్దిగా సంతోషంగా అనిపిస్తే పిచ్చెక్కిపోయి ఆత్మహత్య కూడా చేసుకునేలా ఉంటారు. అరటిపళ్ళు అన్ని రివర్స్లో పెరుగుతాయి, ఇంకా అవి వంగి కూడా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే నెగటివ్ జియోట్రాపిజం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, శ్రద్ధగా వినండి. ఈ నెగటివ్ జియోట్రాపిజం అంటే మామూలుగా ఏ పండ్లు కాయలైనా సరే భూమి వైపుగా పెరుగుతాయి, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి కారణంగా. కానీ ఒక్క అరటి పండు మాత్రమే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని తప్పించుకొని సూర్యుడి వైపు పెరుగుతూ ఉంటుంది. అందువలన అది రివర్స్లో పెరుగుతుంది. ఇంకా వంగి ఉండటానికి కారణం ఏంటంటే అరటి పండు పెరగడానికి శక్తి కావాలి. ఆ శక్తిని సూర్యరశ్మి ద్వారా అది పొందుతుంది. కాబట్టి వంపుగా ఉండి సూర్యరశ్మిని తీసుకుంటూ ఉంటుంది. మనకు భూకంపాలు, సునామీలు ఎప్పుడు వస్తాయి అని వాతావరణ శాఖనే కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నాయి. కానీ పాములు మాత్రం 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంపాన్ని కూడా పసిగట్టగలిగే శక్తి వాటికి ఉంటుంది. అలానే పాములు మాత్రమే ఉన్న స్పెషల్ పవర్ ఏంటంటే సునామీలు వచ్చే 5 రోజుల ముందే అవి వాతావరణాన్ని పసిగట్టి వేరే స్థలాలకు వెళ్ళిపోతాయి. చీమలు ఎప్పుడు గుంపులుగా ఉంటాయి. ఇంకా చీమలు చూడడానికి చాలా క్రమశిక్షణగా కూడా ఉంటాయి. దీనికి కారణం మొదటి చీమ తినడానికి వెతుకుతూ ఉన్నప్పుడు వాటికి ఆహారం దొరకగానే ఇతర చీమలకు కీమోసెన్స్ ద్వారా సిగ్నల్స్ ఇస్తుంది. ఇంకా మిగిలిన చీమలు కూడా కరెక్ట్గా రావడానికి వాటికి మాత్రమే అర్థమయ్యేలా ఒక మార్గాన్ని మ్యాప్లాగా గీస్తూ వెళ్తుంది. అలా మిగిలిన చీమలు కరెక్ట్గా లైన్లో ఆ మ్యాప్ చూస్తూ వెళ్తాయి. అందువలన మనకి చీమలు చూడడానికి క్రమశిక్షణగా ఒక లైన్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మనం కొంతమందిని చూసే ఉంటాం, కోపం వచ్చేస్తే చాలు తలకి గోడను కొట్టేసుకుంటారు. అలాంటి వారు 1 గంట సేపు ఆపకుండా తలని గోడకు బాదుకుంటే వారి శరీరంలో కేవలం 150 కేలరీలు మాత్రమే తగ్గుతాయి. చూసారుగా ఫ్రెండ్స్ ఈ టాప్ అన్నోన్ ఫ్యాక్ట్స్. ఇంకా మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి.